అక్కడ జరుగుతాయి. అయితే అక్కడ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారు కానివ్వండి, ఎస్ఓటి పోలీసులు కానివ్వండి, వాళ్ళు క్లియర్గా కూడా చెప్పినారు. వాళ్ళు పంచనామా చేసినటువంటి స్టేట్మెంట్లో కూడా క్లియర్గా చెప్పారు ఇక్కడేమీ దొరికినటువంటి లేదు, ఒక నాలుగు బాటిల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం ఏదో కేసు పెడతామని చెప్పి. అయితే మళ్ళా కెసినో అని పేకాట అని ఇప్పుడు వస్తుంటే చూసిన స్క్రోలింగ్లు, బట్ ఒక వ్యక్తిని ఒక వ్యక్తి కుటుంబాన్ని టార్గెట్ చేయాలంటే అంటే రాజకీయాలలో ఇదేమన్నా పద్ధత? చట్టపరంగా అక్కడ దొరికిందేంది, ఆ పంచనామాల తేలిందేంది, అక్కడ ఎఫ్ఐఆర్ చేసిందేంది? డెఫినెట్గా కోర్టులో తెలుసుకుంటాం. రెండోది మళ్ళా జొన్వాడ ఫామ్ హౌస్ ఎక్కడ ఉన్నది, జొన్వాడలో వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉన్నది, వాళ్ళ సొంత ఇల్లు ఇక్కడ ఓరియన్ దగ్గరకు వచ్చేసరికి అక్కడికి అది గేటెడ్ కమ్యూనిటీ, ఆ ఇంట్లోకి వచ్చి మరి ఏం చేయాలనుకుంటారో అర్థం కాకుండా ఒక 4-5 గంటల నుంచి డ్రామా జరుగుతుంది. ఇంట్లో చెక్ చేస్తామని అసలు ఎక్కడైతే పార్టీ జరిగిందో అక్కడనే కదా పార్టీ జరిగిన ప్రదేశం వదిలేసి ఇంటి దాకా రావడానికి కారణం అది గేటెడ్ కమ్యూనిటీ. ఒక భయానకమైనటువంటి పరిస్థితి ఈరోజు హైదరాబాద్లో చాలా గేటెడ్ కమ్యూనిటీలు ఉన్నాయి. మరి ఏం చేయాలనుకుంటున్నారో అంటే దీంట్లో ఏదైనా కుట్ర చేయాలనేటువంటి ఆ కాన్స్పిరసీ కనిపిస్తుంది. దీన్ని ఎక్కడికో తీసుకుపోయి ఏదో చేస్తామనేటువంటి భావన కనిపిస్తుంది. రెండోది మీ మీడియా సంస్థలకు తెలియకుంటేనే మీ ఆఫీసులకు వీడియోస్ వచ్చేస్తున్నాయి. మీ వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, వీడియోస్ బయటకైనా వస్తున్నాయి. మరి ఏడికైనా వస్తున్నాయో? రెండోది ఈ విధంగా చేయవలసినటువంటి అవసరం. రెండోది మా కుటుంబాలు ఉంటాయి, బంధుత్వం ఉంటుంది, వాళ్ళ బంధుత్వాలు, వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జీవితాలు వాళ్ళకు ఉంటాయి. కేటీఆర్ గారి బాంబర్ది కాబట్టి ఇట్లుంటుందా ఎక్కడన్నా డెమోక్రసీలా? మీ టీవీలలో కూడా కేటీఆర్ గారి బాంబర్ది, కేటీఆర్ గారి బాంబర్ది, ఇది డెమోక్రసీలో కరెక్ట్ కాదు ఒకటి. రెండోది చిన్నపిల్లల నుంచి వాళ్ళ తల్లి వరకు అక్కడనే ఉన్నాయి, మీ విజన్స్లో కనిపిస్తున్నాయి. బయట వాళ్ళు ఎవరు లేరు, అక్కడ ఎవరున్నారు అందులో ఎంతమంది ఉన్నారు కూడా ఆ రికార్డు ఆల్రెడీ పోలీస్ రికార్డ్ చేసినటువంటి దాన్ని చిల్వలు పలువలుగా ఏదో జరిగిపోయింది, ఏదో ప్రపంచం బద్దలైపోయింది అనే విధంగా చేయడం ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. రాజకీయాలు డెఫినెట్గా విమర్శ ప్రతి విమర్శ అనేది ఇది డెమోక్రసీలో భారత స్వాతంత్రంలో మనకి ఇచ్చినటువంటి హక్కు. అది అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పకుండా అనేకమైనటువంటి అంశాల మీద మాట్లాడతారు. ఈరోజు ప్రజల కోసం పనిచేసేటువంటి రాజకీయ పార్టీలు కాబట్టి డెఫినెట్గా ప్రజల కోసం పనిచేసే సందర్భంలో అనేక అంశాలు లేవనెత్తాం. వాళ్ళు ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి హామీల విషయంలో మరి బలంగా ప్రజల పక్షాన పోరాటం చేయాలి కాబట్టి డెఫినెట్గా పోరాటం చేస్తాం. కానీ ఈ వ్యక్తిగతమైనటువంటి కక్షలు ఈ రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారి చూస్తున్నా. అసలు జరిగిన ప్రదేశం ఎక్కడ? వాళ్ళింటికి వచ్చి వాళ్ళు ఏమైనా వ్యాపారం చేసేవాళ్ళా, మద్యం వ్యాపారం చేసేవాళ్ళా? రెండోది అందులో ఒక వ్యక్తి వాళ్ళందరిది బహుశా 14 మంది, ఎంతమంది జెంట్స్ ఉంటే వాళ్ళందరికీ టెస్టులు చేసిండ్రు అనేది మీ టీవీల ద్వారా నేను చూసిండ్రు. ఒకళ్ళకి ఏదో పాజిటివ్ వచ్చింది అని అంటే తప్పకుండా దాని మీద ఏం యాక్షన్ ఉంటుంది, ఎక్కడ తీసుకుంటారు, ఏంది, ఆ రిపోర్ట్స్ అన్నీ మెడికల్ రిపోర్ట్లో తేలుతాయి. తేలే వరకు వెయిట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే వారి పాస్పోర్ట్ కూడా సరెండర్ చేసినని నేను చూసిన టీవీలో టీవీలలో చెప్తున్నప్పుడు. కానీ ఈ విధంగా ఒక రాజకీయ పార్టీ ప్రధానమైనటువంటి వ్యక్తి
కుటుంబం మీద ఈ విధంగా బురద జల్లేటువంటి ప్రయత్నం చేయడం అనేది ఇది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తప్పకుండా ప్రజలు తిప్పి కొడతారు. సభ్య సమాజం కూడా మరి ఇటువంటి యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు. రాజకీయాలు ఓకే, రాజకీయాలలో ఫేస్ చేస్తాం. మీరు మంచి అనొచ్చు, మేము చేయడం అనొచ్చు. మేము మంచి అనొచ్చు, మీరు చేయడం అనొచ్చు. రాజకీయాలలో మీరు చేసిన అనొచ్చు, మేము చేయలేదంటాం. డెఫినెట్గా అది ప్రజల సమక్షంలో తేలుతుంది. కానీ ఇటువంటి ప్రాక్టీసెస్ రెండోది బలవంతంగా వాళ్ళ ఇంట్లో మీదకి పోయి సెర్చ్ వారెంట్ లేకుండా బలవంతంగా మేము ఇంట్లోకి పోతామని చెప్పి అక్కడ ఎవరు పడితే ఎవరు అక్కడికి అడ్వకేట్లు కానీ కార్యకర్తలు కానీ అక్కడ ఫ్యామిలీస్ కానీ లేకపోతే ఓరియన్ గేటెడ్ కమ్యూనిటీ జనం రెగ్యులర్గా ఉండేవాళ్ళు కానీ ఎవరు పడితే వాళ్ళని లిఫ్ట్ చేసుకొని పోవడం ఏంటండి? ఏంది, ఎక్కడికి పోతున్నాం మనం? డెమోక్రసీ అంటే ఇదేనా? అంటే అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఇదేనా? ఏంది ఈ భయానకమైనటువంటి పరిస్థితి? జరిగిన సంఘటన ఇక్కడ ఇక్కడ ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా ఎవరన్నా? కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. దీని వెనుక మాత్రం బలమైన కుట్ర కోణం కనిపిస్తుంది. ఇది ఏదో చేసి ఏదో చేద్దామనేటువంటి కుట్ర బలంగా చేస్తున్నట్టు కనిపిస్తుంది. తప్పకుండా వేదికలు ఉన్నాయి, ప్రజాస్వామ్యం ఉన్నది, చట్టాలు ఉన్నాయి. డెఫినెట్గా ఫైట్ చేస్తాం. వెనక్కి తగ్గేదైతే ఉండదు. మేము ఫైట్ చేసే పద్ధతులు ఆ ప్లాట్ఫామ్ మీద ఫైట్ చేస్తాం. కానీ ఇది పద్ధతి లేకుండా పొద్దుటి నుంచి ఈ విధంగా అసలు అక్కడ దొరికింది ఏంది? అక్కడ మీ మీడియా కూడా ఉన్నారు. అక్కడ జరుగుతున్నది ఏంది? మీరు గంట గంటకు ఎఫ్ఐఆర్లు మార్చడం ఏంది? గంట గంట కేసులు మార్చడం ఏంది? మొదటనే ఫస్ట్ టైమే పంచనామా చేసిన తర్వాత ఆల్రెడీ ప్రెస్కు రిలీజ్ చేసిన వాళ్ళు, ఇగో ఇది ఇది దొరికింది, ఇది ఇది దొరకలేదు, దీంట్లో మీరు అన్నట్టు డ్రగ్స్ ఏం లేదు, ఖాళీగో ఈ మద్యం 4 బాటిల్స్ ఎక్కువ ఉన్నాయి, ఇవన్నీ క్లియర్గా చెప్పారు. రెండో అది అక్కడ వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు అనేది క్లియర్గా కనిపిస్తుంది. అట్లా మీ ఛానల్స్లో మీ వీడియోస్లో కూడా ఉన్నాయి. ఆ ఫ్యామిలీ పిల్లలు కాకుండా బయటి వాళ్ళు. రెండోది అది ఫామ్ హౌస్ కూడా కాదు, వాళ్ళ ఇల్లు, కొత్తగా కట్టుకున్నటువంటి ఇల్లు. దాంట్లో రేవ్ పార్టీ జరుగుతుందని పొద్దుటి నుంచి అది నడిపించారు. తీరా చూస్తే అదేం లేదు. కాబట్టి ఇది డెమోక్రసీలో కరెక్ట్ కాదు. ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి, దాని మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం. కానీ ఈ కక్షపూరితమైనటువంటి కార్యక్రమాలు, దయచేసి ఇటువంటి కక్షపూరితమైనటువంటి కార్యక్రమాలకు స్వస్తి పలకాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే డెమోక్రసీలో చాలా అంశాలు ఉంటాయి. ఆ అంశాల ప్రకారం ముందుకెళ్దాం. కానీ ఈ విధమైనటువంటి ట్యాక్టిక్ చేయడం మూలాన ప్రజలు హర్షించరు, డెఫినెట్గా చూస్తారు. ఇదేంటంటే పొద్దుటి నుంచి అక్కడ జరిగినాక ఇక్కడ దాకా వచ్చింది, ఇన్ని గంటలు నడుస్తుందంటే డెఫినెట్గా మాకే కాదు అందరికీ అనుమానం వస్తుంది. ఇదేదో కుట్ర చేస్తుండ్రు, బలంగా కుట్ర చేస్తుండ్రు అనేది చాలా క్లియర్గా అందరికీ అర్థమవుతుంది. జొండవాడ ఎక్కడండి? 8 కిలోమీటర్ల దూరం. వాళ్ళ సొంత ఇల్లు ఇక్కడ ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న దాంట్లో. దానికి దీనికి ఎంత డిస్టెన్సు? అసలు ఇక్కడ ఏముంటుందని చెప్పి ఇక్కడ ఆ బలంగా మరి ఏ విధమైనటువంటి కాన్స్పిరసీ చేస్తున్నాము అనేటువంటి ప్రయత్నం మీరు చేస్తుండ్రు. ఇది చాలా ప్రజలకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఇవన్నీ విరమించుకోవాలి. డెఫినెట్గా ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో అనేకమైనటువంటి వేదికలు ఉంటాయి. ఫైట్ చేస్తాం, వెనక్కి తగ్గే సమస్య ఉండదు, ఫైట్ చేస్తాం. దాన్ని నేను చెప్తుంది, అదే కుట్ర అంటుంది కదా. డెఫినెట్గా ప్రభుత్వమే కదా కుట్ర చేసేది. ఇంత పొద్దుటి నుంచి ఇప్పటి వరకు దాకా డ్రామా లేదండి, మార్నింగ్ నుంచి. అదే కదా మేము చెప్తుంది. అందరి నమస్కారం. ఇంత
మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు ప్రజలకు వారు ఇచ్చిన మాటలు వారు ఇచ్చిన హామీలు అవేమి చాతగాక వారు ఇచ్చిన మాటల్ని వారు ఇచ్చిన హామీల్ని మీరు చేయట్లేదు అని కేటీఆర్ గారు రోజు ఆయనను ప్రశ్నిస్తున్నందుకు వారు చేయబోయే స్కామ్లు మూసీ స్కామ్ కావచ్చు ఇట్లా అనేక రకాల స్కామ్లను రోజు కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్నందుకు కేటీఆర్ గారి మీద కక్ష కట్టినాడు రాజకీయంగా ఎదుర్కోలేక కుటుంబం పైన దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు స్పష్టంగా ఇయాల ఇంతకుముందు శ్రీనివాస యాదవ్ గారు చెప్పినట్టు నిన్న కేటీఆర్ గారి బావమరిది కొత్త ఇల్లు కట్టుకొని జన్వాల్లో దాని గృహప్రవేశం చేసుకొని కుటుంబ సభ్యులతో ఫంక్షన్ చేసుకుంటే దాని మీద రైడ్ చేసి పట్టింది ఏంది ఎక్సైజ్ ఆఫీసర్ క్లియర్గా చెప్పినాడు ఇప్పుడు ఇప్పుడు మీరు అంటున్నారు ఎఫ్ఐఆర్లో ఆయన ఇట్లా చెప్పినాడని కానీ ఎక్సైజ్ ఆఫీసరు చాలా క్లియర్గా పొద్దున మీడియా ముందే చెప్పిన మాట ఏంటంటే మా రైడ్లో డ్రగ్స్ లాంటివి ఏమీ మాకు కనిపించలేదు ఏమీ దొరకలేదు కేవలం ఒక 7 బాటిల్స్ ఉన్నాయి మనిషికి 3 బాటిల్సే ఉంచుకోవాలా కానీ 7 బాటిల్స్ ఉన్నాయి 4 బాటిల్స్ ఎక్కువ ఉన్నాయి దాని మీద కేసు చేసినామన్నమాట చెప్పినాడు అది తప్ప వేరేది ఏమీ లేదు అని మీడియా ముందే రైడ్ చేసిన ఎక్సైజ్ ఆఫీసరు ఎస్ఓటి వాళ్ళు చెప్పినారు మళ్ళా ఇప్పుడు కొత్తగా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇప్పుడు దాంట్లో ఇంకా కొత్త డ్రామా కొత్త కుట్ర చేస్తూ ఉన్నారు అందుకే జనవాడలో గృహప్రవేశం చేసుకున్న ఇల్లు మీరు రైడ్ చేసింది అక్కడ అక్కడ ఏం దొరకకపోగా మళ్ళీ వాళ్ళ మీద ఈ ప్రభుత్వం ప్రెజర్ చేసి ఆయన పేరెంట్స్ ఉంటున్న ఇల్లు ఏదైతే ఉన్నదో ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలో ఆ ఇల్లు మీద దాడి చేసే ప్రయత్నం చేసినారు ఆయన అడ్వకేట్స్ అడిగినారు సర్చ్ వారెంట్ ఉందా సర్చ్ వారెంట్ ఉంటేనే మీరు ఇంట్లో వెతకాలి లేకపోతే వెతకద్దు అని సర్చ్ వారెంట్ మాకు అవసరం లేదని నోటీస్ ఇచ్చి బలవంతంగా ఇంట్లోకి పోయినారు ఇంట్లోకి పోయి ఇప్పుడు ఎత్తుకుతున్నారంట ఇప్పటికీ ఇంకా మాకు నెల్డెస్ అందిన సమాచారం ఏమీ లేదు కానీ మా భయం ఏంటంటే కేటీఆర్ గారి మీద కక్ష తీర్చుకోవటానికి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బలి చేసి ఇట్లా ఈ విధంగా బలవంతంగా ఇళ్లలోకి పోయి సర్చ్ వారెంట్ లేకుండా ఇళ్లలోకి పోయి వీళ్ళే అక్కడ ఏమన్నా ప్లాంట్ చేస్తారేమో అని మాకు అనుమానం ఉన్నది ఈ పోలీసులే ఆ ఇంట్లోకి పోయి ఏదో ఒకటి అక్కడ వాళ్ళే పెట్టి ఇగో మాకు దొరికిందని చూపిస్తారేమో అనుమానం మాకున్నది కాబట్టి ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మేము డీజీపీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడి నుంచి మీరు ఏదైతే ఇప్పుడు సెర్చ్ చేస్తున్నారో అక్కడ మా అడ్వకేట్ని అలో చేయండి అందరినీ మా 3-4 అడ్వకేట్లు ఉన్నారు అక్కడ అలో చేయండి కెమెరాలు పెట్టండి ఓ జడ్జి గారి సమక్షంలో సెర్చ్ చేయండి అంతే తప్పలే మీరు బలవంతంగా పోయి సెర్చ్ చేస్తే మాకు నమ్మకం లేదు ఈ ప్రభుత్వం మీద కావలసుకొని కుట్ర పన్నుతున్నారు కాబట్టి వాళ్ళే ఏదో ఒకటి ప్లాంట్ చేసి వాళ్ళే ఏదో ఒకటి ఆ ఇంట్లో పెట్టి మాకు దొరికింది ఇగో సెర్చ్లో దొరికింది అని కేసు మోపే విధంగా వీళ్ళు కుట్ర పన్నుతున్నారు ఈ పోలీసులు ఈ ప్రభుత్వంలోని పెద్ద అందరికంటే పెద్దవాడు మానిటర్ చేస్తున్నాడంట పోలీసు వాళ్ళని మాకు సమాచారం ఉన్నది మీరు ఎట్లంటే బొడ్డి ఏదన్నా ఒకటి చేయండి కేసు పెట్టండి ఏం దొరకకపోతే అని తీసుకుపోయి పెట్టండి అన్న లెవెల్లో మరి కొందరు పెద్దలు మానిటర్ చేసి ఈ పోలీసుల మీద ప్రెజర్ చేస్తున్నట్టు మాకు సమాచారం ఉన్నది కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం డీజీపీ గారికి మేము కోరుతూ ఉన్నాం దయచేసి మీరు ఇప్పుడు బలవంతంగా ఎక్కడైతే మీరు సెర్చ్ చేస్తున్నారో అక్కడ అడ్వకేట్లను పెట్టండి అలో చేయండి అడ్వకేట్లని కెమెరాలు పెట్టండి నలుదిక్కుల కెమెరాలు పెట్టండి ఒక కెమెరా అయితే కుదరదు నలుదిక్కుల కెమెరాలు పెట్టండి ఇమీడియట్గా ఒక మెజిస్ట్రేట్ని అక్కడ పెట్టి వారి సమక్షంలో సెర్చ్ చేయాలి లేకపోతే వెంటనే ఆ సెర్చ్ నిలిపేయాలి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం జడ్జి గారి సమక్షంలో అడ్వకేట్ల సమక్షంలో కెమెరాల సమక్షంలో ఇప్పుడు జరుగుతున్న సెర్చ్ జరగాలి ఆ ఇంట్లో లేకపోతే ఇమీడియట్గా సెర్చ్ ఆపేయాలని చెప్పి మేము డీజీపీ గారిని కోరుతా ఉన్నాం మాకు ఈ ప్రభుత్వం మీద వాళ్ళు కక్షపూర్వకంగా ఉన్నారు కాబట్టి కేటీఆర్ గారి మీద కక్షపూరితంగా ఉన్నారు కాబట్టి దీంట్లో కేటీఆర్ గారి కుటుంబ సభ్యుల్ని ఏదో రకంగా ఇరికించేసి ఏదో వీళ్ళే దాంట్లో ఎక్కడో ప్లాంట్ చేసి వాళ్ళని కేసు కట్టే ప్రయత్నం చేస్తారనే భయం మాకున్నది మరి వాళ్ళ కేటీఆర్ గారు ఒక
ప్రధాన ప్రతిపక్ష పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్, గత 25 సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి, ఈ రాష్ట్రంలో అత్యంత పేరు పొందినటువంటి మరి రాజకీయ నాయకుడు. మరి ఆయనని టార్గెట్ చేసి వాళ్ళ బావమరి ఇంట్లో బలవంతపు సరిచర్యలు చేస్తున్నారు, అది ఆపేయాలి. జడ్జి గారు ముందు సరిచేయండి, కెమెరాలు పెట్టండి, మా అడ్వకేట్లలో చేయండి. ఈ మూడు అంశాలను పరిగణలోకి తీసుకునే సరిచేయాలా, అప్పటిదాకా కాపండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ జడ్జి గారు మేజిస్ట్రేట్ ముందు సరి జరగాలి, కెమెరాలు అన్ని ఇంట్లో అన్ని వైపుల కెమెరాలు పెట్టి సరి జరగాలి, మా అడ్వకేట్లను అలో చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, డీజీపీ గారిని కోరుతా ఉన్నాం.